పేదలకు ఇచ్చే ఇంటి నిర్మాణంలో 150,000 కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని బీజేపీ రాష్ట మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వంపై రవికిరణ్ మండిపడ్డారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు మునిగిపోయే ప్రాంతాల్లో ఇవ్వడం దారుణమన్నారు. 30 లక్షలు 40 లక్షలు ప్రజాసొమ్మును దుర్వినియోగం చేసి పేదలకు మునిగిపోయే ఇళ్లను ఇస్తున్నారా అని రవికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రం నిధులు ఇస్తుంటే వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా దోచుకు తింటున్నారని రవికిరణ్ విమర్శించారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను వైసీపీ నాయకులు లబ్ధిదారులకు ఇవ్వకుండా తమ పార్టీ కార్యకర్తలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు గృహ నిర్మాణంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని, అంతేకాని రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులు పథకాలు అందడం లేదని ఫిర్యాదులు చేస్తే ప్రతిపక్షాలపై దాడులు చేయడం, తప్పుడు కేసులు బనాయించడం సిగ్గుచేటన్నారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను వైసీపీ నాయకులకు కట్టపెట్టకుండా అసలైన లబ్ధిదారులకు అందేలా ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలని పెద్దిరెడ్డి రవికిరణ్ డిమాండ్ చేశారు. ఈ నెల 25 తారీఖు నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలోని 30 లక్షల మంది పేదలకి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క విషయంలో గతంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు మరి జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలు కేవలం పచ్చచొక్కా ఉన్నటువంటి వారికి మాత్రమే ఇచ్చి, ఏతే మిగతా అర్హులు ఉన్నారో, పేదలు ఉన్నారో, వాళ్ళందరికీ మొండి చేయి చూపించారు. అదే బాటలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా నడుస్తుంది. ఏతే జన్మభూమి కమిటీకి మరో రూపైనటువంటి వాలంటీర్ల వ్యవస్థ మీద ఏతే స్థానిక ఉన్నటువంటి వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒత్తిడి చేస్తూ కేవలం వైసీపీ కార్యకర్తలకి ఇచ్చే విధంగా అన్ని చోట్ల పెద్ద ఎత్తున అవతలు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వెను వెంటనే దృష్టి సారించాలి. ఎందుకంటే ఈ యొక్క నిర్మాణాలు ఏదైతే ఇల్లుస్తూ ఉన్నారో అది అర్హులైన పేదలకి అంది తీరాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరికీ ఇల్లు పథకంలో భాగంగా మరి యొక్క స్థలంలో ఇళ్ల నిర్మాణాలకి ప్రతి ఇంటికి 150,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 180,000 రూపాయలతో నిర్మిస్తూ ఉంటున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కేవలం 30,000, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చేది 150,000. అక్కడితో ఆకుండా ప్రధానమంత్రి గారు రేపు ఆ కాలనీల్లో రోడ్ల నిర్మాణానికి, డ్రైనేజ్ నిర్మాణాలకి, మరుగుదొడ్ల నిర్మాణానికి, కుళాయి కనెక్షన్స్కి, కరెంట్ కనెక్షన్స్కి, మొక్కలు నాటాకి, ఇలాగ అనేకమైన కార్యక్రమాలకి 1,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తాకి సిద్ధంగా ఉన్నారు. ఆ యొక్క సొమ్ము ఏదైతే ప్రజాధనం ఉందో అది సద్వినియోగం కావాలంటే అర్హులైన పేదలకు మాత్రమే అంది తీరాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున అవకతలు పాల్పడ్డారు. స్థల సేకరణ విషయంలో లోతట్టు ప్రాంతాల్లో చెరువుల పక్కన, గట్ల పక్కన పెద్ద ఎత్తున ఎక్కువ రేట్లకి, మార్కెట్ వాల్యూ కన్నా 2x-3x రేట్లకి కొనుగోలు చేసి 1,000 కోట్ల రూపాయల కుంభకోణం పాల్పడ్డారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఇళ్ల పంపిణీ విషయంలో పారదర్శకంగా అర్హులకు అందే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.